హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మ ముద్ద అమృతం. ఈరోజు నేను మీ ముందుకు ఒక మంచి బ్రేక్ఫాస్ట్ తీసుకొచ్చానండి. ఇది వచ్చేసి బియ్యప్పిండి రొట్టె. వంట చేయరాని వాళ్ళకు కూడా బియ్యప్పిండి రొట్టె ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు నేను ఈ వీడియోలో చూపిస్తాను, చూడండి. ఇప్పుడు ముందుగా నేను ఇక్కడ ఒక గ్లాస్ చూపిస్తున్నాను కదా, ఈ గ్లాస్తోని 2 గ్లాసుల వాటర్ తీసుకున్నాను. ఇందులోకి మనకు రొట్టెకు సరిపడేంత ఉప్పు వేసుకోవాలి. నేను ఒక స్పూను ఉప్పు వేశాను, అలాగే 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ నీళ్లు మంచిగా మసలే వరకు వేట్ చేద్దాం. ఇప్పుడు నీళ్లు మసులుతున్నాయి కదా, ఈ మసలే నీళ్ళల్లో 2 గ్లాసుల బియ్యప్పిండి తీసుకోవాలి. అంటే వాటర్ ఎన్ని అయితే బియ్యప్పిండి అంత తీసుకోవాలి. ఇప్పుడు 2 గ్లాసుల బియ్యప్పిండి పోసేసి ఇలా పోట్లలాగా పొడవండి. ఇలా పొడిచేసి ఒక 10-15 పోట్లు ఇలా పొడిచేసి సరాతం పక్కన పెట్టేసి స్టవ్ కట్టేసి మూత పెట్టి 5 నిమిషాలు అలాగే వదిలేయండి. 5 నిమిషాల తర్వాత ఈ పిండిని వేరొక జబ్బాలోకి పోసుకోండి. అంటే మనకి ఇప్పుడు చల్లకి కావాలి రొట్టె చేసుకోవడానికి, అందుకని కొంచెం వెడల్పాటి జబ్బలోకి పోసుకోవాలి. ఇప్పుడు ఇది చల్లగయ్యే వరకు వెయిట్ చేద్దాం. ఇప్పుడు ఇది చల్లగైపోయిందండి. సరాతం పక్కన పెట్టేసి చేయితో మొత్తంగా ఒక్కసారి వాటరు పిండి కలిసేలాగా, అంటే ఉండలు లేకుండా చేసుకోవాలి. ఇందులో వాటర్ ఏమాత్రం పట్టేయండి. ఇలాగే పిండిని మంచిగా నలుస్తూ ఒక దగ్గర ముద్దలాగా చేసుకోవాలి. మీకు అంత గట్టిగా అనిపిస్తే కొంచెం చేతికి అద్దుకోండి, వాటర్ అంతేగాని పొయ్యకండి. ఇప్పుడు చూడండి, చేసే విధానం చూడండి. ఇక్కడ నేను ఒక గిన్నెలో, అంటే ఇందాక పిండి ఉప్పినాం కదా, అదే గిన్నెలోకి నీళ్లు తీసుకున్నాను. నీళ్లు తీసుకొని రొట్టెల పీట మీద ఒక కర్చీపు పేర్చానండి. పేర్చేసి మీకు చపాతి, అంటే బియ్యప్పిండి రొట్టె ఎంత సైజు కావాలో ఆ పిండి తీసుకొని ఇలా చేసుకోండి. ఒక్కసారి పిండిని 2 చేతులతో మంచిగా మర్దన చేసి ఇలా చేసుకోవాలి. చేసుకొని బట్ట మీద వేసేసి చేతికి ఒక్కసారి వాటర్ అద్దుకొని ఇలా చేయండి. ఇక్కడ చూడండి, నేను ఎడమ చేయి చూపుడు వేళ్ళుని పెట్టి ఇలా చేస్తున్నాను చూడండి. అంటే అంచులు అనేది మనకు పగలకుండా మళ్ళీగా షేప్ కూడా రౌండ్గా రావడానికి ఇలా చేయాలి. ఇక్కడ నేను పెంక వెలిగించాను, ఇది వేడయ్యేలోపు చూపిస్తాను చూడండి. చూస్తున్నారు కదా, ఎడమ చెయ్యి చూపుడు వేళ్ళుని ఇలా అడ్డంగా పెట్టుకుంటూ ఒత్తాలి. ఒత్తడం వల్ల ఏంటంటే మనకు చుట్టూ పగలకుండా ఉంటుంది, మనం చేసే రొట్టె కూడా రౌండ్గా వస్తుంది. చూస్తున్నారు కదా, ఇలా 2 చేతుల సహాయంతో చేసుకోవాలి. మధ్యలో ఏమన్నా మీకు లావుగా అనిపిస్తే ఇలాగానండి, మధ్యలో సన్నగైపోతుంది. ఒక హోలు పెట్టుకొని ఇది ఇప్పుడు ఎలా పెంక మీద వేస్తాననేది మీ డౌట్ కదా చూడండి. ఇప్పుడు నీళ్లు అద్దుకున్నాను చేతికి, ఒక్కసారి బట్టతో ఇలాగే లేపండి. ఇలాగే లేపి మెల్లగా తీసి పెంక పైన చూడండి ఎలా వేస్తున్నానో, ఇలా పెంక పైన ఫుల్గా వేసి వదిలేయండి. వదిలేసేసి 1 సెకండ్ ఆగేసి తీసేయండి. చూసారా ఎంతో ఈజీగా బియ్యప్పిండి రొట్టె మనకు వచ్చేసింది కదా చేయడం. ఇక్కడ చూడండి, మనం మధ్యలో హోల్ పెట్టిన దాంట్లో చుట్టూ కొంచెం అండి 1 సగం స్పూన్ ఆయిల్ వేశారంటే సరిపోతుంది. ఆయిల్ లేకుండా కూడా కాల్చుకోవచ్చండి. మీ అందరికీ అర్థం కావడాని కోసం ఇంకొకటి ఒత్తి చూపిస్తాను చూడండి. ఇప్పుడు నీళ్లు చల్లాను బట్ట పైన, చల్లి పిండి తీసుకోవాలి. తీసుకొని ఇలా అనేసేసి సేమ్ మళ్ళీ అదే మాదిరిగా చేయాలి. మీకు మళ్ళీ కొంచెం ఈజీగా అర్థం కావడానికని ఇంకొక రొట్టె కూడా చూపిస్తున్నానండి. అది కాలే వరకు ఈ రొట్టె చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ చూసేసుకుందాము. ఒక సైడ్ కాలింది అంటే పైన కొద్దిగా లేవడం మొదలవుతుంది, సైడ్స్ అంతా తెలిసిపోతుందండి ఈజీగా. ఇప్పుడు ఈ పక్కన అంతా కాలిపోయింది కదా, 2వ పక్క కూడా కాలే వరకు వెయిట్ చేద్దాం చూడండి. ఇంతేనండి, ఇలా 2 సైడ్లా మనకు పిండి పచ్చి పచ్చిగా ఉండకుండా కాల్చుకుంటే సరిపోతుంది. కాస్త సన్నగా చేసుకోవడం, దొడ్డుగా చేసుకోవడం మీ ఇష్టం అండి. ఇప్పుడు 2వది కూడా అయిపోయింది. చేతితో నీళ్ళు అద్దుతున్నాను, ఎలా వేస్తున్నానో మళ్ళీ ఒకసారి కూడా గమనించండి. ఇలా పెంక వెనక సైడ్ నుండి బట్ట పెడుతూ ఇలా ముందుకు అనేసేసి ఇలా బట్ట తీసేయడమే. అంతే అండి, ఇలా ఈజీగా బియ్యప్పిండి రొట్టెలు చేసుకోవచ్చండి. బల్లడగతో చాలామందికి రావని చెప్పేసి వదిలేస్తారు. ఇదే విధంగా జొన్న రొట్టెలు చేసుకోండి, మక్క రొట్టెలు చేసుకోండి, రాగి రొట్టెలు చేసుకోండి, ఎవ్వి చేసుకున్నా ఇలా బట్ట సహాయంతో చేసుకోండి. చూడండి ఎంత మెత్తగా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో చూసారా, ఇలా దగ్గరకన్నా కూడా విరగట్లేదు. మీరు ఏ కూరతోనైనా తీసుకోండి, చాలా బాగుంటుంది. దీనికోసమని స్పెషల్గా చేసుకునే కూరలు కూడా ఉంటాయండి, నేను చూపిస్తాను.
ఇప్పుడైతే రొట్టెలు చేసుకోండి. ఎలా వచ్చిందో నాకు కమెంట్లో తెలపండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.